కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం నేడు అంగరంగ వైభవంగా జరగనున్నది. శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, కళ్యాణానికి హాజరు కానున్న రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నా ప్రభాకర్ గారు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధిక సంఖ్యలో రానున్న భక్తులు. వారికి చిత్రకన్ను అమర్చడం, తొలి దర్శనం జరుగుతుంది. ఈ తొలి దర్శనం సంవత్సరంలో ఒకరోజు, దీన్నే విజయరూప దర్శనం కూడా అంటారు. ఈ దర్శనం అనంతరం స్వామివారి కళ్యాణం 10 గంటలకు ప్రారంభమై కళ్యాణోత్సవం అవుతుంది. సాయంకాలం 5 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో పూర్వ సనాతన సాంప్రదాయ ప్రకారంగా వీరశైవ ఆగమానికి సంబంధించిన 2 వంశస్థుల వారు, ఈ స్వామివారి తరఫున పడిగన్న గారి వంశస్థులు, అమ్మవార్ల తరఫున మహాదేవుని వంశస్థులు ఇక్కడ క్రతువును నిర్వహించడం సనాతన సాంప్రదాయ 108 మంది వీరశైవ వృత్తికులచే శ్రీ శ్రీ జగద్గురు ఉజ్జయిని పీఠాధిపతి వేద పర్యవేక్షణలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. తెల్లవారు సోమవారం లక్ష విలువార్చన కార్యక్రమంతో ఈ కళ్యాణ తంతు ముగుస్తుంది. ఈ జనవరి మార్గశిర మాసం ఆఖరి ఆదివారం మొదలైన బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు కొనసాగుతుంటాయి. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని దేవాదాయ శాఖ వారి అంచనా. జిల్లా పాలనాధికారి సూచన మేరకు దేవాలయ అధికారులు మరియు భద్రతా అధికారులన్నీ ఏర్పాటు చేయాలని, స్వామివారి అందరు భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని, తెలంగాణ రాష్ట్రం మరియు మన భారతదేశం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దేవ కళ్యాణోత్సవానికి రావాలని కోరుతున్నాం.